हेलो राजू। हेलो शैलो, हाउ आर यू? आई एम फाइन, गानी नुवे एकड़ों जप्पु? नेन ऑफिस लो उन्नो शैलो। नी तो चाला अर्जेंट का माटाड़े दुंदी। अंत अर्जेंट आ? वन आवर लो वच्चेस्ता, एकड़ करा वाली? अर्जेंट का ऊर अवतला चरुव दिगर करा। ओके, बाय देर तो नो निपड़े। అమ్మయ్యా వచ్చినావా రాజు? థ్యాంక్స్. ఏంది శైలజ అంత అర్జెంట్ గా రమ్మన్నావు? ఏంది రాజు, రేపు నాకు పెళ్లి సంబంధం ఖాయం చేసిర్రు, రేపు ఫిక్స్ చేస్తారంట. ఏం చేద్దాం శైలజ, మా అన్న పెళ్లి కాలేదుగా. ఇప్పుడు మూడేళ్ళ నుంచి సాగదీస్తున్నావు, మా ఊళ్ళో నాకు పెళ్లి చేస్తారంట. ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? ఏం చేద్దాం నాకే అర్థమైతలేదు. ఇట్లనే ఆలోచిస్తూ ఉండు, నా పెళ్లి అయిపోతుంది ఇక. ఏం చేద్దామంటావు శైలు? నువ్వే చెప్పు. నువ్వు ఏం చేస్తావు తెలియదు, రేపు మన పెళ్లి. ఏంద్రమ్మా, ఏమో పిలిచినావు? పర్సనల్ నవేంద్రా? ఏం లేదు మామా, పెద్ద పర్సన్ వచ్చి పడ్డది. ఎట్లా చేయాలో తెలుస్తలేదు, ఏం చేయాలో అర్థమైతలేదు. అదృష్టం కట్టుకుంటే అడవిలో ఒకటే, అయోధ్యలో ఉన్న ఒకటే. ఏంద్ర నీ పర్సన్ చెప్పురా. ఏం లేదు సతీ, నా వచ్చాను నీకు తెలుసుగా, నా కాపుల పిల్ల శైలజ మ్యారేజ్ ఫిక్స్ అయిందంట, గదే పర్సన్ లో ఉన్నారా? అరే సతిగా, నర్సరెడ్డి బడ్డల బిడ్డకు పెళ్లి ఖాయమైతే వీని కేంద్ర గమ్మత్తు నేర ముచ్చట. గమ్మత్ కాదురా బాయ్, ఆ పుల్ల నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా, ఆ పుల్ల నన్ను పెళ్లి చేసుకోవాలంటుంది, గది ముచ్చట. అరే అల్లా, ఏ క్యారే బాయ్, ఆ శైలజ అన్న రాజిరెడ్డి అని తెలిసిందనుకో, మన బద్దలు అన్ని కలిగిపోతాయి. రాజిరెడ్డి గాడు రంగారెడ్డి గాడు గాపర్షన్ ఉందని మీకు చెప్తున్నా, మీరు భయపట్టిస్తారేమో బాయ్. నీ ముచ్చట గమ్మత్తుంది ఏమ్రా, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటున్నావు? అరే ఏం మాట్లాడుతున్నారా మరి, ఆపదకు వచ్చినాడు చుట్టాలు, అక్కడికి వచ్చినాడు సోపతి గారు, అందుకే నా బాధ అంతా మీకు చెప్పింది. నీ ముచ్చట మంచిది, మమ్మల్ని ఏం చేయమంటారా? అరే రాజు క్యారే బాయ్ బోల్రే. ఏం లేదురా బాయ్, ఆ పొలం లేపుకపోదాం అనుకుంటున్నా. ఏంద్రబాయ్ నోరు తెరుస్తున్నారేమ్రా, నాకు సపోర్ట్ చేస్తారా లేరా? అబ్బాబాబాబా రాజుగా, అక్కడే తీరినాకనాడా తక్కడ పోయి లేచినాడ నీ అసంటోడు, ఈ పనికి మేము సపోర్ట్ చేయనారా? అరే ఏంద్రబాయ్ దిమాకున్నారా? అరే కాందాన్ గీందాన్ జాంతానైరా, ఆ పిల్లని నేను ఇష్టపడ్డా, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా, మీరు సపోర్ట్ చేస్తారా చేయరా? అరే బురేనరే, ఈ ముచ్చట మాత్రం నర్సరీ పడి తెలిసిందనుకో, మనం ఒక్కొక్కరు నరం తీసి చెట్ల పండ్లు లేవు పళ్ళు లేవురా బాయ్, ఆ పిల్లని ప్రేమించిన పానం పోయినా ఆ పిల్లనే పెళ్లి చేసుకుంటా. ఇప్పుడు ఏం చేద్దాం? వాళ్ళు పెద్ద కోటీశ్వరులు, ఆ పుల్ల మన సంటున్నారా? ప్రేమకు కోట్లు తూట్లు లేవురా బాయ్, ఆ పిల్ల నా కోసం ప్రాణాలని ఇస్తుందిరా. నీ పాదమేమో గాని మమ్మల్ని పరిచయం చేస్తట్లు కదా రాజుగా. దోస్తానంటే ఆపత్లు ఉండాలి, సంపత్లు ఉండాలి, మీ నా వాళ్ళు అయితే నాకు సపోర్ట్ చేయండి రా. అరే రాజుగా, చిన్నప్పటి నుంచి ప్రాణానికి ప్రాణం ఉన్నాం, గోటీలాడినాం, చెరగొన్నాడినాం, గొల్లం తోటలు ఈత కొట్టినాం, ఆ పిల్లకి ఇట్లా వస్తాంటే మాత్రం నేను ఖచ్చితంగా నీకు సహాయం చేస్తా. ఏ ఇది కాన్పూర్ ముచ్చట, నాకెందుకురా బాధన, ఆ పిల్లకి ఇట్లా వస్తాంటే నేను కూడా సపోర్ట్ చేస్తా. అరే రాజుగా, అదృష్టం ఉంటే శయ్యోరవైన కూడా చేతికొస్తాడరా, నేను కూడా సపోర్ట్ చేస్తా తీరా. అందరు సై అంటే నేను కూడా సై. అరే అందరు సపోర్ట్ చేస్తామంటారు, ఇప్పుడు ఏం చేద్దాం చెప్పురా బాయ్. ఏం లేదురా బాయ్, రేపు రాత్రికి ఆ పిల్ల లేచిపోదాం అంటుంది, ఆ పిల్లని నేను తీసుకొస్తా, మీరు అందరు కలిసి నా ఎంబర్ రండి. మరి షాదికి దరే పాతనాడు శంశాం గుట్టకాడ అనుకుంటున్నాం రా. అడైతే పక్కుంటారా? రేపు అయితే మీరు అందరు పక్కనే కదరా. సరిగ్గా వచ్చిన గారా, వస్తా అంటావరా పొల్లా సతీ.
ఏమొస్తుందో ఏమోరా, నాకైతే ఇంత నమ్మకం లేదు. ఆశ కూశగడ వచ్చినట్టే ఉందిరా రాజుగారి పని అయితే. ఏం వస్తుందో ఏమోరా, అటు గొట్ట ఇటు గొట్ట 1 గంట అవుతుంది. ఏ 1 గంట కానీ 2 గంటలు కాదురా బాయ్, ఇక కూర్చున్నాం కూర్చున్నాం దోస్తాం కోసం. ఏ గోర్కలు వచ్చే అలా అయింది, ఏం వస్తుంది రా పుల్ల. రాజుగాడు అయితే కుక్కోలనే కావాలి కాస్తుండ్రా పోరి కోసం. ఆగో, ఇవాళ వెళ్ళినట్టు గారు. ఆగో ఆగో అగో, నర్సడి పడ్డ ఇంట్లోకి వెళ్ళింది రా పుల్ల. నిజంగానే వస్తుంది గారా? అవ్వతోడు నిజమేరా వెళ్ళింది. అరే మేమైతే పోతున్నాం రా, మా ఇన్కమ్ మీరు వస్తురుగా. నీ ఇన్కమ్ ఆటోలో ట్రాక్టర్లో వస్తాం పోరా. అరే రాజు నిమ్మలంగా వారు రోయ్, పైసలు ఉన్నాయరా దగ్గర, ఏమైనా ఉంటే పట్టుకరారా, ఇంకో ముందు ఉంటే చూసుకుందాం. ఏ పోనీ, నాయన చూస్తే పరిశాన్ అవుతుంది. ఏ గిట్ల భయపడితే ఇట్లా పొల్ల. అర్చిత ప్రార్చిత మేధా సదేస్తుంది బృజిత, అర్చిత ప్రార్చిత, అర్చిత ప్రార్చిత మేధా సదేస్తుంది బృజిత, అర్చిత ప్రార్థిత. ఓం శ్రీమాన్ మహాగణాది దేవతాభ్యో నమః. గణానాహంత్వ గణపతి కుంభమావహే కవిం గభీనాపమశ్రమశ్రమం జ్యేష్ఠరాజ బ్రహ్మణః బ్రహ్మణాస్పదాన శ్రీధర సాధనమోం గంగణపదే గణాధరోపాధేవతాం మావాహయామి స్థాపయామి పూఢయామి సుముగచ్చైకః గజకర్ణికోలం భోదరచ్చ విగడో విఘ్నరాజో ఘనాధిపః ధూమకేతృణాధ్యక్షో బాలచంద్రో గజాననః వక్రదండశూర్పకర్ణః. ఓం మాంగళ్యం తంతునారేణ భవజీవన హేతునా కంఠే పద్మాభిషేక సంజీవ శరణాస్య ధామ్ అరే సత్య, ఇట్రా ఇట్రా, అరే బురాన్ ఇట్రా, ఇదిరుగు, శైలజమ్మా ఇదిరుగు, ఇదిరుడు. ఓకే 1 2 3. శైలు పెళ్ళి అయితే అయిపోయింది, సంతోషం. కానీ మీ వాళ్ళతో ఇబ్బంది వచ్చేటట్టుంది కదా. మా వాళ్ళతో ఎట్లనే ఇబ్బంది ఉంటది. రాజన్ పెళ్ళి చేసాం రా, ఈ ముచ్చట ఊర్లే పూట్ పుట్ అయి ఉంటుంది రా. ఊకే పత్తలి వాడు రాజుగా నెంబర్ తిరిగి బాలకృష్ణ గారి లెక్కలు కనిపిస్తుంది. ఎవరాడు ఆడేనే. Thank you.
సపడే కూర్చుంటే కాదన్నా, ఏదో ముచ్చట తెలుసు. చెడాకంత పానం లేదు, ఇక్కడ భూమి లేదు, మా కాపలపూరు కావాల్సి వచ్చిన ఓపులండి. పెద్ద మనుషుల ముందుకు వచ్చి నీ కొట్లాడేది రాయడ ఆగు. తప్పేందో ఒప్పేందో తెలుసుకుందామో, తొందరపడితే కాదు. వినే కులం మాదే కులం, మా పిల్ల కావాల్సింది. కులాలకి లాలేదే, పోరడు ఇష్టపడ్డాడు, పోరు ఇష్టపడదు. గంతే లింగన్న, వీళ్ళ బల్పు చూసినావే. అరే ఆగురా, మీరు మీరు పెట్టుకుంటారు. ఎదురా రాజుగా, ఏంది నీ సంగతి? నోరు మూసుకునేవు రా సపడేవు. ఏయ్, ఎన్ని రోజుల నుంచి నడుస్తుందిరా ఈ కథ చెప్పు. ఏడేళ్ళు అవుతుంది. ఏడేళ్ళ నుంచి ఏం కథ కట్టినవరా? ఇప్పటి వరకు మీ అన్న పెళ్ళే కాలే, అప్పటికే మూగోను అయిపోయినావా? ఈ కథ కట్టిందంతా ఇద్దరుకోల పోరాడనే. వీళ్ళ బిర్రె చూసుకోరండి, వీడు ఇట్లయిపోయిండు. ఎందిరా బురాన్, ఏంద్రా సంగతి? ఏం లేదే, వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే వాళ్ళు ఇంటవేనంతే. ఏం రాయో, లవ్ మాట్లాడతా, ఎవరు పెడతారు పెళ్లి చేస్తావురా? ఓపులేడాగు. ఏమరా రాజు, ఏం పని చేస్తున్నావు? విప్రోలు జాబ్ చేస్తున్నానే. ఎంత వస్తున్నా జీతము? 150,000 వస్తుంది. నెలకా ఏడాదికిరా? నెలకేనే. వీనికి ఉద్యోగం ఎక్కడదా? నా పట్నంలో గాలికి తిరుగుతాడు. ఏ రాజేటి, నువ్వు ఆగరా, ఈ రాత్రి కథ చేద్దాం. విని చూసినావా, పెద్ద మనసులో కూర్చొని ఎట్లా మాట్లాడుతున్నాడు? సంతనాడేదు గుట్టగడ పట్టుకుని సావన పిరి. మీరు చేసిన పని ఎవరు చక్కగా ఉన్నది? గుట్టగడ కాదు రాయడం, గొడ్రగడ కొట్టి సంపి పోవలేసారా? చూస్తారా? ఏందమ్మా, ఏంది నీ సంగతి? తల్లిదండ్రులు కాదని పెళ్లి చేసుకుంటావా? అడిగే గట్ల అడుగు. చేసే పని చేసి నోరు పూసుకున్నా కాదు చెప్పు. పిల్లగాడంటే నాకు ఇష్టం. పిల్లగాడు ఇష్టం అయితే సరిపోయినమ్మా, తల్లిదండ్రులు బలగం ఇవ్వలొద్దా? ఇక మా ఊళ్ళోనే వద్దంట నేను, మా పిల్లగాడంటే ఇష్టం. పిల్లలు ఎదిగినా కొద్దీ ఒదిగిపోవాలి. ప్రేమించడం తప్పు కాదు, పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకోకపోవడం తప్పు. వింటున్నారా, సృష్టిలో కనిపించే ప్రత్యక్ష దైవాలే తల్లిదండ్రులు. మిమ్మల్ని కనీ పెంచి అల్లారు ముద్దుగా చూసుకుంటూ మురిసిపోతారు తల్లిదండ్రులు. మీ కాళ్ళలో ముళ్ళిరిగిన, మీ కంట్లో నలుసుపడిన మొదటగా తల్లడిల్లేదు మీ తల్లిదండ్రులే. మా పిల్లలు ఎదిగి మాకు, మా వంశానికి, మా ఊరుకు పేరు తేవాలనుకుంటారు. చిన్ననాటి నుండి మీకేం కావాలో, ఏం తింటారో, ఎటువంటి బట్టలు వేసుకుంటారో, ఏం చదువుకుంటారో అని మనసెరిగి మసలుకుంటారు తల్లిదండ్రులు. మీకు రెక్కలు రాగానే మీ ఇష్టానుసారంగా ఆలోచించుకుంటారా? మీకు ఎటువంటి ఈడుజోడు కావాలో మీకు కనిపించిన మీ తల్లిదండ్రులకు తెలీదా? నేడు దేశంలో పెద్దలు కుదిరిచిన పెళ్లిళ్ళే సుఖాంతం అవుతున్నాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు 60% మంది వారి జీవితాలు నాశనం చేసుకుని ఇబ్బందులు పడ. మరోసారి చెప్తున్నాను, ప్రేమించడం తప్పు కాదు, పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకోకపోవడం ధర్మం కాదు. నచ్చరెడ్డి, తొందర పడితే కాదు, నువ్వు వింటా అంటే చెప్తాను. పిల్ల మేజరు, పిల్లగాడు మేజరు, ఇద్దరు ఇష్టపడరు. నర్సిరెడ్డి, పిల్లలు చేసింది 100 రూపాయలు తప్పే, పెద్ద మనసుతో క్షమిద్దాం, వాళ్ళని దీవిద్దాం. కులమత భేదాలు లేకుండా మనమంతా మనుషులుగా బతుకుదాం. నేటి నుంచి మన ఊరి కులం మానవ కులం, మన మతం మానవత్వం. కులమతాల కుళ్ళు లేని ఊరును తయారు చేసుకుందాం. మన ఊరినే మండలానికి, రాష్ట్రానికి, దేశానికి ఆదర్శం చేద్దాం. ఈ ఆశయానికి మద్దతు తెలిపే వాళ్ళు ముందుకు రండి. సంతోషం. కులమతాలు లేని ఊరు మన ఊరే కావాలి. నవశకానికి నాంది మన ఊరే కావాలి. ప్రేమించడం తప్పు కాదు, పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకోవడం ధర్మం అనే నేపథ్యంతో పాటుగా మా విలేజ్ సినిమా ఈ షార్ట్ ఫిల్మ్ రూపొందించింది.
మీకు గనక మా షార్ట్ ఫిల్మ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.